ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నుంచి కడియంకు భారీగా డబ్బులు అందాయని ఆరోపించారు అవినీతితో వందల కోట్లు సంపాదించిన కడియం ఆ సొమ్ముతో తన కూతురు కడియం కావ్యను లోక్సభ ఎన్నికల్లో గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు ఓటుకు ఐదు వేల రూపాయల నుంచి పదివేలు ఇవ్వబోతున్నాడని కూతురి కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు అవినీతి పరుడైన కడియంను ఈ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు మంద కృష్ణ పిలుపునిచ్చారు కుమార్తె కడియం కావ్య కోసం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికార కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే బి టిఆర్ఎస్ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చినప్పటికీ దానిని కాదని కాంగ్రెస్ లోకి వెళ్లారు దీంతో వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ సుధీర్ మాదిగను ప్రకటించారు